ఎలా ఇన్స్టాల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా, ఏ సైట్ లోకి వెళ్ళాలా, ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలా, జేమీటర్ ఓవర్ వ్యూ, ప్రోటోకాల్స్ గురించి ఏ సపోర్ట్ చేస్తాయి, లోడ్ ఉన్న జేమీటర్ డిఫరెన్సెస్ ఏదైనా ఉన్నది, కమర్షియల్ నాన్ కమర్షియల్ అని చెప్పుకున్నాం, లైసెన్స్ అవంతా గురించి. అవును దాని కరెక్ట్. తర్వాత ఎలా జేమీటర్ ఓపెన్ చేసుకోవాలా, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది అది మాత్రం చూసాం. జావా ఉండాలా అంతా క్లారిటీ కదా. అదే విధంగా అంటే అదే విధంగా బిజినెస్ ఫ్లో అంటే ఏంది, అది ఎలా ఉంటుంది. సో ఒక ఫ్లో అనేది నీకు చెప్పాను, అది పేజ్ అలాగే ఉంచండి. అవును కరెక్ట్. సో ఇదే ఇందాక అనుకున్నట్టు ఈ యొక్క క్రిటికల్ బిజినెస్ సినారియోస్ కే, ఈ క్రిటికల్ ఫ్లోస్ కే మనం పర్ఫార్మ్ టెస్టింగ్ అనేది చేస్తాం. ఈ పర్ఫార్మ్ టెస్టింగ్ చేయడానికి ద్వారా మనం చేస్తాం అని చెప్తున్నాం. ద ప్రాసెస్ ఏంటంటే స్క్రిప్టింగ్ వచ్చేసి ఏవైతే బిజినెస్ క్రిటికల్ సినారియోస్ ఆ బిజినెస్ ఫ్లోస్ అని చెప్తున్నామో వాటికి స్క్రిప్ట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ రికార్డ్ చేసిన తర్వాత కస్టమైజేషన్ పార్ట్ అనేది ఉంటుంది, దాని డిజైనింగ్ అంటాం. ఆ కస్టమైజేషన్ లో మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి, మనం రిక్వెస్ట్ జనరేట్ అవుతా నుంచి ఏవి ఉంచుకోవాలా, ఏవి రిమూవ్ చేయాలా ఒకటి. సెకండ్ది కోరిలేషన్, కోరిలేషన్ అనే ఒక టాపిక్. థర్డ్ వన్ పారామీటరైజేషన్, ఇట్స్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. మీకు డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ లో వేరియబుల్ పాస్ చేయడం సంథింగ్ పారామీటరైజేషన్. దెన్ వాలిడేషన్, మనం చెక్ పాయింట్ పెడతాం, వాలిడేట్ చేస్తాం ఇది పర్ఫెక్ట్ గా పాస్ అవుతుందా లేదా అనడానికి. తర్వాత టైమర్స్, డిలే డిలే అది ఎందుకు పెడతాం అనేది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాము, అది ఓకే ఫైన్, డిలే అనేది ఇస్తాం. తర్వాత వాలిడేట్ చేస్తాం, మల్టిపుల్ ఐటరేషన్, లూప్ కౌంట్ అంటాం కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంత మనం వాలిడేట్ అనేది చేస్తాం వర్క్ అవుతుందా లేదా. ఇప్పుడు ఒకసారి అయితే వర్క్ అవడం వేరు, అదే మల్టిపుల్ టైమ్ రన్ చేసి వర్క్ అవుతా. కరెక్ట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓకే, సింగిల్ యూజర్ మల్టిపుల్ ఐటరేషన్స్ రన్ చేసి ఓకే ఇది వర్క్ అవుతుంది లేదా అని ఓకే చేస్తాం. వర్క్ అయితే దెన్ గో ఫర్ ద మెయిన్ లోడ్ టెస్ట్. ఆ లోడ్ టెస్ట్ చెప్పినప్పుడు మనం చెప్పాను, లోడ్ టెస్ట్ ముందుగా ట్రైర్ అనేది చేస్తాము, ట్రైర్ అయిన తర్వాత లోడ్ టెస్ట్ చేయడం, లోడ్ టెస్ట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ మనం నోట్ చేసుకోవడం, మళ్ళా రిజల్ట్స్ ప్రిపేర్ చేయడం, ఆ రిజల్ట్స్ ని క్లయింట్ పంపించడం, మానిటరింగ్, రూట్ కాజెస్, బాటిల్ నెక్ ఇష్యూ, రూట్ కాజెస్ ఇవంతా రీసైకిల్. మళ్ళీ ఇది ఎంటైర్ అప్రోచ్ మనం చేసేది ఎంటైర్ ఇదే. అందులో ఇవాళ మనం ఆల్రెడీ బిజినెస్ ఫ్లో అంటే చెప్పుకున్నాం కాబట్టి ఇవాళ జేమీటర్, హౌ టు రికార్డ్ ఏ జేమీటర్ స్క్రిప్ట్ ఫర్ వన్ అప్లికేషన్, ఒక అప్లికేషన్ కి ఒక బిజినెస్ ఫ్లోని జేమీటర్ ద్వారా మనం ఎలా స్క్రిప్ట్ రికార్డ్ చేయబోతాం, ఎలా చేస్తాము మనం చెప్పుకుంటాం. దాంతోపాటు ఒక ప్రాక్టీస్ శాంపుల్ అప్లికేషన్ తీసుకొని ఆ శాంపుల్ అప్లికేషన్ లో ఏదైనా ఒక ఫ్లో ఎంచుకొని దానికి మనం ఇవాళ రికార్డ్ చేయబోతున్నాం. ఓకేనా? ఓకే అండి. ఓకే, ఏ అప్లికేషన్ అనేది మనకు ప్రాక్టీస్ కోసం ఏమంటే ఉండవు, బట్ నేను యూజువల్ గా చెప్పే అప్లికేషన్ రియల్ టైమ్ లో అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ యూజ్ చేయొచ్చు అనిపిస్తాను చూడండి. ఓకే అండి. ఇక్కడ ఆరెంజ్ హెచ్ఆర్ఎం అని ఉంటుంది చూడండి, ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనేసి ఈ లింక్ పంపిస్తాను. ఒక సెకండ్ లైన్ లో ఉండండి. చెప్పరా ఊరే వద్దురా రే, అది నిజంగా మా నాయన తప్ప ఇంట్లో కూడా ఊరుతుండ్రా వీళ్ళు ఆడాలి కూడా. బోహారం 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు కానీ తీసుకోరా. అంతే కదా, 2 పడితే 1.5 దాకా వస్తుంది అనేసి నా ఉద్దేశం. ఆ 2 అంటే సరిపోతుంది ఇప్పటికే రాత్రి అందరికి వెళ్ళక. అప్లికేషన్ అదే నోట్ప్యాడ్ మెయింటైన్ చేద్దాం మనం. ఆరెంజ్ హెచ్ఆర్ఎం అనేది అప్లికేషన్ అఫ్కోర్స్ మీరు డెవలప్ చేసింది. ఈ ఆబ్జెక్ట్ స్క్రిప్ట్ ఫ్లో ఏంటంటే ఫ్లో నేమ్ మనకు తెలియాల్సింది. ఫ్లో నేమ్ ఏ ఫ్లో మనం చేయబోతున్నాం స్క్రిప్ట్ అనేది కామన్ గా మనం తెలుసుకోవాల్సింది. ఫ్లో నేమ్ వచ్చేసి ఇందులో ఏంటంటే ఇది యాడింగ్ టైటిల్, యాడింగ్ టైటిల్. ఒక టైటిల్ అనేది మనం యాడ్ చేస్తాం ఒక ఫ్లో ద్వారా.
మనం చెప్పుకున్నట్టుగా ఏ ప్రతి ఒక్క ఫ్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుందండి. మనం చెప్పుకున్నది పేమెంట్ చేస్తాం, జస్ట్ మన అకౌంట్ బ్యాలెన్స్ చూస్తాం, సంథింగ్ ఏదైనా ప్రతి అప్లికేషన్ సంథింగ్ మనం ఏదైనా చేస్తాం కదా, అదే విధంగా ప్రతి ఫ్లో కి ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఒక టార్గెట్ అనేది ఉంటుంది. ఏదైనా కావచ్చు, వ్యూ చేయడం కావచ్చు, డౌన్లోడ్ చేయడం కావచ్చు, సేవ్ చేయడం కావచ్చు, సబ్మిట్ చేయడం కావచ్చు, పేమెంట్ పంపించడం కావచ్చు, లేకపోతే మనం ఏదైనా క్రెడిట్ కార్డు బిల్ పే చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, డౌన్లోడ్ అప్లోడ్ సంథింగ్, ఎలాంటి ఫ్లో కి ఒక్కొక్క టార్గెట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆరెంజ్ ఇచ్చారని ఒక అప్లికేషన్ లో మన ప్రాక్టీస్ కోసం యూజ్ చేసే అప్లికేషన్ లో ఒక ఫ్లేవర్ నేమ్ వచ్చేసి యాడింగ్ ఏ టైటిల్. ఆ ఇప్పుడు మనం స్టెప్ చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేసి యూఆర్ఎల్ లాంచ్, మీకు కామన్, మీకు తెలిసిందే. సెకండ్ స్టెప్ వచ్చేసి చూడండి లాగిన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఏదన్నా పాస్వర్డ్ మీ ఇక్కడే ఉంటాయి, వాడు దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లాగిన్ అయినాం జస్ట్ ఎవర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది, హోమ్ పేజ్ మెయిన్ పేజ్ లోకి వచ్చినాం కరెక్ట్. సో మనం ఏం చేస్తాం, జస్ట్ లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ కరెక్ట్ నేమ్ వచ్చేసి చూడండి అడ్మిన్, క్లిక్ అడ్మిన్, క్లిక్ అడ్మిన్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇక్కడ చూడండి జాబ్ పెట్టిన ఉంది, జాబ్ అని ఉంది, జాబ్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే జాబ్ పెటిల్స్, ఇట్ మీన్స్ క్లిక్ జాబ్ టైటిల్. తర్వాత వచ్చేసి క్లిక్ యాడ్ బటన్, ఇక్కడ ప్లస్ ఉంది కదా యాడ్ అనేసి గ్రీన్ కలర్, ఓకే క్లిక్ యాడ్ బటన్, క్లిక్ యాడ్ బటన్. యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫీల్డ్స్ వచ్చినాయి, ఎంటర్ టైటిల్ అండ్ సేవ్ కనిపిస్తుందా. ఇప్పుడు జేమీటర్ అనుకోండి, జేమీటర్ యాడ్ చేస్తాను, జేమీటర్ అనే ఒక టైటిల్ ని యాడ్ చేస్తాను, సేవ్ ఆడ ఎంటర్ చేసి చూడండి ఈ మెసేజ్ వచ్చింది మనకు సక్సెస్ఫుల్ సేవ్ అనేసి. ఓకే ఓకే ఎంటర్ టైటిల్ అండ్ క్లిక్ సేవ్ కరెక్ట్. సో మన ఆబ్జెక్ట్ అనేది అయిపోయింది. హలో, అదే చూస్తున్నాను క్రియేట్ అయ్యింది, సేవ్ అయ్యింది. జేమిట్ అనేది వచ్చేసింది చూడండి టైటిల్ లో, లిస్ట్ లో. అవును, ఓకే వచ్చిందా, వచ్చింది. సో మన ఆబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయాలండి, లాగౌట్ అయిపోవాలి. మన ఫ్లో అయిపోయింది కాబట్టి లాగౌట్ అయిపోతాను, లాగౌట్. ఓకే ఓకే మొత్తం యూఆర్ లాంచ్ కా నుంచి ఒక టైటిల్ యాడ్ చేయడానికి మొత్తం లాగౌట్ సహా ఏడు స్టెప్స్ వచ్చినాయి, సెవెన్ స్టెప్స్. ఇట్ మీన్స్ సెవెన్ యాక్షన్, ఒక యూజర్ అనేవాడు ఏడు యాక్షన్ చేస్తున్నాడు ఒక టైటిల్ యాడ్ చేయడానికి. ఇక్కడ మన పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మనం చెప్పుకోవాల్సింది ట్రాన్సాక్షన్ అండి, ఒక యాక్షన్ వ్యక్తిని బట్టి ఒక ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్. మనం ఇక్కడ బ్యాంక్ తెచ్చుకుంటుందా ట్రాన్సాక్షన్ జరిగింది అనేసి. ఇక్కడ వచ్చేసి మనం ఏం చెప్తానంటే నథింగ్ బట్టే ఒక ఒక యూజర్ యాక్షన్ ని ట్రాన్సాక్షన్ అంటాం. ఒక ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ చూసారా అక్కడ? ఓకే తెలుసు తెలుసు, మనం అంటాం కదా ట్రాన్సాక్షన్, మనం పిలుస్తాం ఒక యూజర్ యాక్షన్ నథింగ్ బట్టే ఒక ట్రాన్సాక్షన్, ఒక స్టెప్ ని. అవును, ఆ ట్రాన్సాక్షన్ పిలుచుకుంటాం, ఎందుకంటే ఫైనల్ గా మనం రిపోర్ట్ వచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ యొక్క రెస్పాన్స్ టైం అంటాం మనం. అది ఏ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం, లాగిన్ ఆ, లాంచ్ ఆ, లాగౌట్ ఆ, ఇంకేదన్నా క్లిక్ ఆ, సబ్మిట్ ఏదన్నా ఏ ట్రాన్సాక్షన్ కావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్లో మీకు అర్థం కాదు, ఈ బిజినెస్ ఫ్లో అనేది అర్థం కాదు, ఎలా ఉంటుంది వాటి క్లారిటీ చెప్పాను. ఇప్పుడు ఇదే బిజినెస్ లోని జేమీటర్ తో స్క్రిప్ట్ ఎలా రికార్డ్ చేయాలా, రికార్డ్ చేసిన తర్వాత మొదటిగా మనం ఏం చేయాలా అనేది నేను చెప్తాను క్లారిటీగా. నేను ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే అండి, ఓకే ఓకేనా, ఓకే అండి. ఫస్ట్ జేమీటర్కి వెళ్ళండి. మనకు రెండు రకాలు ఉంటాయండి జేమీటర్ లో స్క్రిప్ట్ రికార్డ్ చేయాలంటే, టెంప్లేట్ అనే ఒక దాని ద్వారా రికార్డ్ చేయొచ్చు. టెంప్లేట్, టెంప్లేట్ అంటే ఆల్రెడీ ఉన్న ఒక టెంప్లేట్ ఉంటుంది స్టాండర్డ్, దాని ద్వారా మనం రికార్డ్ చేయొచ్చు. లేదా
టెంప్లేట్ ఏమొద్దు, మాన్యువల్ గా మన చేతులతో మనం ఎలిమెంట్లు యాడ్ చేసుకొని రికార్డ్ చేయడం, రెండు రకాలండి. ఓకేనా? నేను మోస్ట్లీ నీకు మాన్యువల్ టెంప్లెట్ అనేది లాస్ట్ లో ఉంటది. ఒకసారి నా వీడియోలో కూడా చూడండి, నేను పంపించిన మెటీరియల్స్ కోర్స్ వీడియోస్ లో. ఇక్కడ నేను ఇప్పుడు మాన్యువల్ గా రికార్డ్ చేయడానికి ఏ ఎలిమెంట్లు యూస్ అవుతాయో, అంటే జియోమీటర్ లో మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ తో మనకు అవసరం ఉండదు, ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క ఎలిమెంట్ అవసరం అవుతుంది. సో నేను మొదటగా మీకు నేను అన్ని ఎలిమెంట్ల గురించి కానీ ఏ అవసరం అయితే వాటి గురించి కానీ ఓవర్ వ్యూగా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వాటి గురించి డిఫైన్ చేయలేదు, ఏం చెప్పట్లా. ఒక్కొక్క సిచ్యువేషన్ కి మనం చెప్పే క్లాస్ లోనే ఒక్కొక్క ఏ టైంలో మనం ఏ పార్ట్ ఏ టాపిక్ చెప్పుకున్నాం ఆ టాపిక్ సంబంధించి 1 or 2 ఎలిమెంట్లు వస్తూ ఉంటాయి. మీకు ఎండ్ ఆఫ్ ద జెట్ కోర్స్ అయినాటికి మీకు ఆటోమేటిక్ గా ఎన్ని ఎలిమెంట్లు మనం చేసినాం అనేది మీకు తెలిసిపోతుంది. ఆ ఎలిమెంట్ ఏ పర్పస్ వల్ల మనం యూస్ చేసినాము, ఎందుకు వచ్చినాయి అనేది మీకు అర్థం అయిపోతుంది. సరే, ఓకే. ఓకేనా? ముందుగా చెప్తే మీకు అర్థం కాదు ఎలిమెంట్ ఎలా పనిచేస్తుంది అర్థం కాదు, బట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం యూస్ చేస్తూ ఉంటే మీకు అర్థం అయిపోతుంది. ఓకే, పలానా సిచ్యువేషన్ లో ఇది యూస్ చేశారు, ఇలా చేయొచ్చు, ఇంకా బెటర్ చేయొచ్చు మేము, అటు ఐడియాలు వస్తాయి. సరే, ఓకే. ఇక్కడ చూడండి, మొదటగా మనం స్క్రిప్ట్ రికార్డ్ చేయాలంటే రెండు చెప్పాను, ఒక టెంప్లేట్ తీసుకోవచ్చు, మాన్యువల్ గా చేయొచ్చు. సో నేను మాన్యువల్ గా మీకు మొదట చెప్తాను, అబ్జర్వ్ చేయండి జస్ట్. నేను ఎలిమెంట్లు యాడ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీ చూడండి జస్ట్. ఓకే అండి. ఇక చూడండి, ఇప్పుడు టెస్టర్ అనేది జియోమీటర్ లో డిఫాల్ట్ గా ఉండే కాంపోనెంట్, ఇది మనం యాడ్ చేయలేదు. మీరు గమనించుకుంటే డిఫాల్ట్ గా మనకు ఉంటది, అదొక మెయిన్ కాంపోనెంట్. ఇది వెన్నుముక, ఇది లేకపోతే జియోమీటర్ ఉండదు. అన్ని ప్రతి ఒక్కటి మనం యూజ్ చేసే ఎలిమెంట్ ఏదైనా కావచ్చు,
అన్ని టెస్ట్ ప్లాంట్ కింద యూజ్ చేస్తాం. ఓకేనా, దాని ద్వారానే యాడ్ చేస్తాం. ఇప్పుడు మీకు రైట్ క్లిక్ ఇస్తే, దీనికి టెస్ట్ ప్లాన్ పైన కదర్ పెట్టి రైట్ క్లిక్ ఇస్తే యాడ్ అనే బటన్ మీరు ఇందా చూసారు, యాడ్ చేస్తుంటే. ఇవన్నీ కామన్ ఆప్షన్లు మనకు నోట్ ప్యాడ్ లో కానీ బోర్డ్ లో కానీ ఎంఎస్ ఆఫీస్ లో ఎక్కడైనా ఉంటాయి. పేస్ట్, యాడ్, సేవ్, ఇవన్నీ అవునా, డిజేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం అంతా ఇవి కాదు, ఇవి నార్మల్ ఆప్షన్లు. ఇక్కడ చూడండి, యాడ్ కొడితే థ్రెడ్స్, కాన్ఫిగ్, లిజనర్, టైమర్, ప్రీ ప్రాసెసర్, పోస్ట్ ప్రాసెసర్, అసెస్మెంట్, దేర్ ఇస్ ఎ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క జేమీడియా స్క్రిప్టింగ్ అనేది ఈ యొక్క ఎలిమెంట్ పైనే యూస్ చేసి ఉంటుంది, డిపెండ్ అయ్యింది మొత్తం అన్ని ఈ 6-7 ఎలిమెంట్ పైనే. ఓకే, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ కొన్ని సబ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది మెయిన్ ఎలిమెంట్ అనుకోండి, సబ్ ఎలిమెంట్ మళ్ళీ చూడండి కావాలంటే దీనిలో చూడండి. అవును కరెక్ట్, మన దాంట్లో చాలా ఉన్నాయి. వీటిలోనే మనం యూజ్ చేసుకుంటాం, మన సందర్భానుసారంగా మనకి ఏం అవసరం అవుతాయో వాటిని మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ విషయానికి వస్తే, రికార్డింగ్ చేయడానికి వస్తే, కామన్ గా కుకీ మేనేజర్, క్యాచింగ్ మేనేజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన మనకు స్క్రిప్టింగ్ అండి. ఎందుకంటే ఒక అప్లికేషన్ డెవలప్ అయినప్పుడు, డెవలప్ చేసినప్పుడు మనకు బ్రౌజర్ ఎండ్ కానీ సర్వర్ ఎండ్ కానీ కుకీస్, క్యాచెస్ అనేది మనకు ఏర్పడతా ఉంటాయి మనం బ్రౌజింగ్ చేసిన ప్రతిసారి. అవునా, సంథింగ్ సెషన్స్ అనేది జరుగుతాం, వాటిని మనం ప్రతిసారి క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తేనే కదా, సబ్ ఒకసారి బ్రౌజర్ మీరు గమనించండి, కుకీస్, క్యాచెస్ క్లియర్ చేయకపోవడం వల్ల సైట్లు ఒకసారి వర్క్ అవ్వు మనకు. సెషన్ ప్రీవియస్ సెషన్ ఉండిపోతుంది, అవి మొత్తం క్లియర్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది బాగా. ఓకేనా, ఈ చెక్ బాక్స్ చూడండి, క్లియర్ కుకీస్, ఈ ఐటరేషన్ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు అటు కావాలనేసి. ఓకే, చూడండి, ఈ రెండు మనకు అవసరం. అందుకని టాప్ ఆఫ్ ద, దీన్ని గ్లోబల్ అంటాం, అంటే మొదటగా యాడ్ చేసుకుంటే గ్లోబల్ టాప్ ఆఫ్ ద స్క్రిప్ట్, గ్లోబల్ గా ఈ రెండు వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఓకేనా. తర్వాత మనం యాడ్ చేయండి థర్డ్ గ్రూప్ పేరు చూడండి. నేను నేమ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు అండి, ప్రతి దానికి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసి. ఓకే, ఓకేనా, రిమూవ్ చేసినా గానీ దాని ఒరిజినల్ నేమ్ ఇక్కడే ఉంటాయి, వీటిని మనం ఏం చేయలేము. ఇక చూడండి, దీని పేరు థర్డ్ గ్రూప్ అండి. ఓకే, ఈ మనం చెప్పుకున్నా చూసామా, లోడ్ టెస్ట్, స్ట్రెస్, ఎండ్యూరెన్స్, యూజర్లు, నెంబర్ ఆఫ్ యూజర్లు అనేసి దీని కింద చేస్తాం అండి. ఇక్కడే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ థ్రెడ్స్, యూజర్లు అని అర్థం. ఓకే, ఎన్ని రోజులు లోడ్ టెస్ట్ చేయాలా, ఎన్ని సెకండ్ ర్యాంప్ అప్ అవ్వాలా సర్వర్ పైకి, ఎన్ని సార్లు రన్ అవ్వాలా, ఎంత టైం రన్ అవ్వాలా, చూడండి డ్యూరేషన్. ఇక్కడ డిలేబుల్ చేస్తే డ్యూరేషన్ వస్తుంది. ఓకే, చూడండి, సో ఎంత కాన్ఫిగరేషన్ ఇక్కడ చేస్తామండి. ఓకే, ఏమో ఈ దీని కిందే మొత్తం చేయాలి మనం, ఈ యొక్క థర్డ్ గ్రూప్ కిందే మనం స్క్రిప్ట్ అనేది డిజైన్ చేయాలి మొత్తం, రికార్డ్ చేసేది అన్ని. ఓకే, ఈ యొక్క థర్డ్ గ్రూప్ లో ఇది కాన్ఫిగర్ చేస్తాం ఎప్పుడు మనం లోటస్ అయినప్పుడు, అంతవరకు ఇది ఒకటే ఉంటుంది, సింగిల్ లేజర్ తో వెరిఫై చేస్తా ఉంటాం. ఓకే, డిజైన్ చేసినప్పుడు. ఓకేనా, ఓకే, థర్డ్ గ్రూప్ కింద ట్రాన్సాక్షన్ కంట్రోలర్ అని ఒక కంట్రోల్ యాడ్ చేయండి. కదర్ పెట్టి రైట్ క్లిక్ ఇస్తే లాజికల్ కంట్రోల్ ఉన్నాయి, పేరే చూడండి లాజిక్ కంట్రోలర్, లాజిక్ కంట్రోలర్ పేరు ఉంది. ఇవి గమనిస్తే మీరు వినే ఉంటారు, ఇఫ్, లూప్, వైల్, ఫర్, ఇంటర్లీవ్, ఇవన్నీ ఉంటారు మీరు. ఇవన్నీ మనకు ఆపరేటర్స్ ప్లస్ జావాలో, సిపిపిలో వచ్చే ఒక ఇవి, డూ వైల్, ఫర్ వైల్ అవన్నీ ఉంటాయి కదండి, అలాంటివి. ఇక్కడ లాజిక్, ఇవంతా లాజిక్, ఇవి లాజిక్ కంట్రోలర్. మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఒక్కొక్క సందర్భానికి ఒకటి యూస్ చేస్తాం, కానీ రికార్డ్ చేసినప్పుడు ఈ యొక్క ట్రాన్సాక్షన్ కంట్రోలర్ యాడ్ చేసుకోండి. ఎందుకు నేను 7 తీసుకున్నాను చూడండి, అక్కడ 7 ఉన్నాయి. ఒక ఫ్లో ఇందా మీరు చెప్పానండి, ఈ యొక్క ఈ ఒక టైటిల్ యాడ్ చేయాలంటే ఈ బిజినెస్ ఫ్లో 7 స్టెప్స్ వచ్చినాయి. అర్థమైందా, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఒక్కొక్క స్టెప్ అండి. రికార్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కంట్రోల్ దానికి సంబంధించిన రిక్వెస్ట్ దీని కిందే ఉంటాయి. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు రికార్డ్ చేయబోతాము, చేసిన తర్వాత ఏమవుతుందంటే లాంచ్ సంబంధించిన రిక్వెస్ట్లు, అంటే మీరు డెవలప్ చేసిన తర్వాత కోడ్ ఫిల్ చేసిన తర్వాత మనం బ్రౌజర్కి వెళ్ళి చేస్తే ఏమవుతుందండి,
బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ పోతాయి కదండి, అవును కరెక్ట్. ఆ హెచ్టిటిపి రిక్వెస్ట్, హెచ్టిటిపిఎస్, హెచ్టిఎంఎల్ ఆ రిక్వెస్ట్ వెళ్తాయి కదా, ఆ రిక్వెస్ట్ మనం క్యాప్చర్ చేస్తామండి టూల్ ద్వారా. ఓకే 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 లాంచ్ రాకూడదు, లాంచ్ రిక్వెస్ట్ లాగిన్ రాకూడదు, సపరేట్ గా మనం ఇండివిజువల్ గా రికార్డ్ చేస్తాం. ఎందుకంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, పర్ఫార్మెన్స్ లో మెజర్ చేస్తున్నాం, ఒక ట్రాన్సాక్షన్ యొక్క పేజ్ యొక్క రెస్పాన్స్ టైం మెజర్ చేస్తున్నాము, ఒక పేజ్ లోడ్ అవడానికి ఎంత టైం పట్టింది అనే దాన్ని చూస్తున్నాం. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ రావాలి రిక్వెస్ట్ లాగిన్ చేస్తే రెస్పాన్స్ టైం చేంజ్ అయిపోతుంది కదండి. అవును చేంజ్ అవుతుంది కరెక్ట్. అవును కదా, అవును అవును కరెక్ట్. దేని రిక్వెస్ట్ దాని కిందే ఉండాలి కాబట్టి సపరేట్ గా మనం ఒక్కొక్కటి తీసుకుని ఎంచుకున్నాం అండి, ఒక్కొక్కటి తీసుకున్నాం, వాటికి పేర్లు మార్చుకున్నాం. ఓకే డిఫాల్ట్ గా ఈ నేమ్ ఉంటది ట్రాన్సాక్షన్ నంబర్ అనేసి, సో వాటికి మనం పేర్లు మార్చుకున్నాం ఎగ్జాక్ట్ గా. దాని తర్వాత ఇక వ్యూ రిజల్ట్స్ ట్రీ అనే దాన్ని యాడ్ చేశాను, దీని ఉన్న తర్వాత చెప్తాను. రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇంకో చూడండి, హెచ్టిటిపిఎస్ టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్ పేరులోనే ఉందండి. మనం ఏం చేస్తానంటే ఈ యొక్క హెచ్టిటిపిఎస్ హెచ్టిటిపి రిక్వెస్ట్ మనం క్యాప్చర్ చేయాలి కదండి, రికార్డ్ చేయాలి ఫ్లోస్ లో. అందుకని మనం దీంట్లో ఉంటే టెస్ట్ ప్లాన్ ఒక క్లిక్ ఇస్తే రైట్ క్లిక్ ఇచ్చి చూడండి బాగా, నాన్ టెస్ట్ ఎలిమెంట్స్, నాన్ టెస్ట్ ఎలిమెంట్స్ అందులో మధ్యలో ఒక ఆప్షన్ ఉంటుంది టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్ అని, దాన్ని యాడ్ చేస్తే వస్తుందండి. ఓకే అండి, చేస్తే చూడండి ఒక్కొక్కటి దాన్ని కంట్రోల్ పెరండి ఆప్షన్ లో ఈ దీంట్లో అదే కాదండి, ప్రతి దానికి ఆప్షన్ ఉంటాయి చూడండి ఇక్కడ కూడా, ఒక్కో దానికి సంబంధించి ఒక ఎలిమెంట్ దానికి సంబంధించిన ఆప్షన్స్, అది ఏం చేస్తుంది అంత క్లారిటీగా ఉన్నాయి. స్టార్ట్ ఉన్నది, స్టాప్ ఉంది, రీసెట్ ఉంది, ఆ పోర్ట్ నెంబర్ యొక్క చూడండి పోర్ట్ నెంబర్ ఇవంతా అబ్జర్వ్ చేయండి, క్యాప్చర్ అవుతా రిక్వెస్ట్ కి. దీని కింద కూడా మళ్ళీ నేను ఒక వ్యూ రిజల్ట్స్ యాడ్ చేశాను, ఇది ఎందుకంటే నేను స్క్రిప్ట్ రికార్డ్ చేసినప్పుడు ఏవైతే స్క్రిప్ట్లు జనరేట్ అవుతాయో సర్వర్ నుంచి, ఏవైతే ఒక అప్లికేషన్ రిక్వెస్ట్ జనరేట్ అవుతాయో ఆ యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్, రిక్వెస్ట్ హెడర్లు, రెస్పాన్స్ హెడర్లు మొత్తం ఈ వ్యూ రిజల్ట్స్ లో క్యాప్చర్ చేస్తుందండి రికార్డ్ చేసినప్పుడే. ఎందుకంటే రికార్డ్ చేసిన తర్వాత మనం స్క్రిప్ట్ ని కస్టమైజ్ చేయాలంటే ఈ యొక్క ఒరిజినల్ రెస్పాన్స్ మనకు అవసరం. ఆ ఒరిజినల్ రెస్పాన్స్ అనేది మనం ఒక దాంతో సేవ్ చేయాలి. అందుకనే నేను ఏం చేశానంటే మీ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫైల్ పాత్ ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చానండి చూడండి, ఫైల్ నేమ్ క్లారిటీ రైట్ రిజల్ట్స్ టు ఫైల్ రీడ్ ఫ్రమ్ ఫైల్. ఓకే ఇది ఐఓ ఆపరేషన్, రీడింగ్ రైటింగ్ ఇది కూడా రిజల్ట్ సమానం. ఈ ఫైల్ లో ఫైల్ పెట్టిన తర్వాత బ్యాక్ స్లాష్ చేశాను, ఒక మన టైటిల్ స్క్రిప్ట్ పేరు చేసి యా టైటిల్ కదండి, అందుకని యా టైటిల్ డాట్ జేటిఎల్ అనేది ఎక్స్టెన్షన్, ఈ యొక్క రిజల్ట్స్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. జేమీటర్ లో మనం మీకు చెప్పిన డాట్ జేఎంఎక్స్ అనేది స్క్రిప్ట్ సేవ్ చేస్తే వచ్చే ఎక్స్టెన్షన్. ఓకే అదే విధంగా మనకు రిజల్ట్స్ కానీ రికార్డ్ రెస్పాన్స్ కానీ కావాలనుకుంటే యా టైటిల్ ఒక టైటిల్ పేరు ఇచ్చి లాస్ట్ లో డాట్ జేటిఎల్ అనే ఒక పేరు ఇవ్వాలండి. ఓకే మొత్తం రెస్పాన్స్ రిక్వెస్ట్ అంతా కావాలంటే ఈ కాన్ఫిగర్ లో చేయాలా, ఇందాక సింపుల్ నేను చెక్ బాక్స్ పెట్టాను అన్నిటిపైన, ఇక్కడ చదవండి దీనిలో ఉంటాయి సేవ్ లాస్ట్ నేమ్, సేవ్ యూఆర్ఎల్, సేవ్ సబ్ రిజల్ట్స్ అన్ని, అవన్నీ చెక్ బాక్స్ పెట్టుకుంటే వాటి అన్ని యొక్క రెస్పాన్స్ మనకి ఇచ్చేస్తుంది ఫైల్లో. ఓకేనా, అందుకని దీని పేరు ఎందుకు పెట్టుకున్నంటే రికార్డ్ రెస్పాన్స్ అండి, రికార్డింగ్ రెస్పాన్స్ ఈ వ్యూ రిజల్ట్ పేరు చేసి రికార్డింగ్ రెస్పాన్స్ అంటే రికార్డ్ చేసినప్పుడు వచ్చిన ఒరిజినల్ రెస్పాన్స్ అండి ఇది, రికార్డ్ చేసిన వచ్చిందని రికార్డింగ్ రెస్పాన్స్ అంటాం, ఒరిజినల్ రెస్పాన్స్. ఇది ఆగుతుంది, ఇది ఎందుకు మనం సేవ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈరోజు రికార్డ్ చేసా స్క్రిప్ట్,
నీకు రిక్వెస్ట్ అనేది జనరేట్ అయినాయి. ఆ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్, కోడ్ అంతా ఏమున్నది, మెసేజ్ ఏంది, ఏం పోతుంది పారామీటర్లు, పోస్ట్ డేటానా, గెట్ మెథడా, ఏమున్నాయి, మొత్తం అంతా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. మీరు స్క్రిప్ట్ ఈ రికార్డ్ రెస్పాండ్ ద్వారా స్క్రిప్ట్ ని కస్టమైజ్ చేశారు, వాలిడేట్ చేశారు, ఇప్పుడు పాస్ అయ్యారు. ఒక నెల తర్వాత ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మీకు తెలియదు కదా, అప్పుడు మీకు రీప్రింట్ లో వేరే వచ్చేస్తుంది రికార్డ్ కస్టమైజ్ చేసిన తర్వాత. కానీ మీకు ఈ ఒరిజినల్ రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది ఎప్పటికీ. ఇదే రిక్వెస్ట్ ఇక్కడ ఎత్తుకోవచ్చు, ఒక ఆ రోజు రిక్వెస్ట్ ఏం వచ్చింది, ఏం వాల్యూ ఉంది, ఒరిజినల్ వాల్యూ ఏం వచ్చింది, ఎక్కడ పోతా ఉంది, మనం పెట్టిన రాంగ్, మొత్తం చూసుకోవచ్చు, కంపేర్ చేయొచ్చు. ఓకే, రికార్డ్ రెస్పాన్స్ కి రీప్లే, స్క్రిప్ట్ రికార్డ్ చేసిన తర్వాత మనం రీప్లే చేస్తామండి, రికార్డ్ కి రీప్లే రెస్పాన్స్ కి కంపేర్ చేస్తాం. ఎందుకంటే రికార్డ్ చేసినప్పుడు ఏం వస్తుందో అదే రెస్పాన్స్ రావాలండి రీప్లే చేస్తే కూడా. ఇప్పుడు మన టార్గెట్ సో ఏంది, మనం జేమిట్ ద్వారా టైటిల్ యాడ్ చేస్తాను, మేనేజర్ చేశాను కదా, ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు టైటిల్ చేశాను కదా, ఒకటి అదే టైటిల్ జేమిట్ ద్వారా రన్ చేస్తే బ్యాక్ ఎండ్ టైటిల్ క్రియేట్ అయిపోవాలా? ఓకే, అప్పుడు మనం టైటిల్ క్రియేట్ తెలుసుకోవాలి కదా, ఈ యొక్క వ్యాలిడేట్ చేస్తాం రికార్డ్ రీప్లే రెస్పాన్స్ కి కంపేర్, ఎగ్జాక్ట్ వచ్చిందా రాలేదా, రాకపోతే ఏం వచ్చింది, మనం డీబగ్ చేయాలా ఏదేమన్నా రకరకాలుగా. ఓకే, ఇది రికార్డ్ చేయడానికి జేమీటర్లో మనం యాడ్ చేసుకునే ఎలిమెంట్స్, కాన్ఫిగర్ చేసుకోవాల్సిన డీటెయిల్ ఫైల్, క్లారిటీగా అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రౌజర్ బ్రౌజర్ కి వెళ్ళాలి, ఎందుకంటే మనం చేయాల్సిన రికార్డింగ్ కదండి, అప్లికేషన్ వర్క్ ఫ్లో బ్రౌజర్ కి వెళ్ళాలి. మోస్ట్లీ జేమిట్ అనేది మొజిల్లా ఫైర్ ఫాక్స్ కి సపోర్ట్ చేస్తుందండి మోస్ట్లీ. సెకండ్ క్రోమ్ సపోర్ట్ చేస్తుంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సపోర్ట్ చేస్తుంది. కొన్ని అప్లికేషన్స్ క్రోమ్ ఐ సపోర్ట్ చేయవు, బట్ మొజిల్లా ఆల్వేస్ షుడ్ బి ఫైన్. క్రోమ్ ఉంటుంది మీకు దాని వర్క్ అయితే కూడా ఇబ్బంది లేదు, సో అందుకని ఫైర్ బాక్స్ చెప్తాను. బట్ ఇదే సెట్టింగ్స్ నేను ఏం చెప్తాను, అదే సెట్టింగ్స్ ఎక్కడైనా సరే ఏ బ్రౌజర్ అయినా. ఫైర్ బాక్స్ వచ్చింది కదండి బ్రౌజర్, బ్రౌజర్ వెళ్ళండి, ఈ మూడు చుక్కలు ఉంటాయి కదా. మీకు ప్రాక్సీ అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదండి, ప్రాక్సీ సెట్టింగ్స్ లో ప్రాక్సీ ఉంటుంది, అదే ప్రాక్సీ మీకు తెలిసే ఉంటది. సెట్టింగ్స్ వెళ్ళండి, ఏ బ్రౌజర్ అయినా సెట్ ప్రాక్సీ వెళ్ళండి, XY XY టైప్ చేస్తే సెట్టింగ్స్ అని ఉంటుంది, నెట్వర్క్ సెట్టింగ్స్, నెట్వర్క్ కాన్ఫిగర్ హౌ ఫైర్ ఫాక్స్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్ అనేది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఏ ఆప్షన్ ఉందండి చూడండి, నో ప్రాక్సీ, నో ప్రాక్సీ, ప్రాక్సీ ఏం లేదండి మనకు కావాలంటే. చూడండి గూగుల్ వర్క్ అయితే ఇప్పుడు అవును మీకు చూపిస్తాను చూడండి వాట్ మ్యాజిక్, www.google.com చూడండి వచ్చిందండి. వచ్చింది కదా, ఇప్పుడు నేను సెట్టింగ్ చేంజ్ చేస్తాను జేమిడ్ తగ్గట్టుగా. జేమిడ్తో స్క్రిప్ట్ రికార్డ్ చేయాలి అంటే బ్రౌజర్ యొక్క ప్రాక్సీ సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేయాలి. మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్, క్లిక్ ఆన్ దిస్, ఇక్కడ వచ్చేసి HTTP ప్రాక్సీలో లోకల్ హోస్ట్, లోకల్ హోస్ట్ ఇవ్వండి. దానికి ఆపోజిట్ గా పోర్ట్ లో 8888 అండి లేటెస్ట్ గా. అది ఎందుకంటే ఇక్కడ చూడండి జేమీటర్ లో స్క్రిప్ట్ కార్డ్ లో చూడండి ఏముందండి, 8888 ఉంది కదా, ఇక్కడ వెళ్ళండి ఇచ్చానా. అదేవిధంగా ఆల్సో యూజ్ దిస్ ప్రాక్సీ ఫర్ HTTPS సెక్యూర్ ప్రోటోకాల్ కూడా యూజ్ చేయని చెప్తున్నాను. తర్వాత ఓకే కొట్టండి, ఓకే కొట్టామా, సెట్టింగ్ చేంజ్ చేయడం అంతే అండి, చాలా ఈజీ అండి. మీకు ఆల్రెడీ తెలుసు ప్రాక్సీ గురించి, ఎలా చేంజ్ చేయాలి మాత్రం చెప్పాను, మళ్ళీ చెప్తానండి. సెట్టింగ్స్ వెళ్ళండి, మాన్యువల్ ప్రాక్సీ, HTTP డిస్కనెక్ట్ అయింది. ఓకే, ప్రాక్సీ చేంజ్ చేయడం ఇంతే అని అనిపిస్తుందా? ఇది ఇది అర్థమైంది, ఇది చూసాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇదే గూగుల్ పేజ్కి వెళ్ళి నేను రీఫ్రెష్ చేస్తాను చూడండి.
ఓకే. వచ్చిందా? అవును. ఇప్పుడు వర్క్ అవ్వలే కదా? అవును, వర్క్ అవ్వలేదు. గూగుల్ పేజ్ రాలేదు ఇప్పుడు. ఒక నిమిషం అండి. చిన్నడా ఆడుకోబో, చిన్నడా ఆడుకోబో, తీసుకెళ్ళమా. కారాడా? 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 క్లాస్ జరుగుతుంది, పోతా ఉండు. బాయ్. నా ఇక్కడ చూడండి, ఇప్పుడు పేరు వచ్చిందా అండి? రాలేదు. రాలేదు. ఎందుకు రాలేదు? మనం ప్రాక్సీ చేంజ్ చేసాం కదా. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైంది. ఈ విధంగా ఏ బ్రౌజర్ అయితే నువ్వు రికార్డ్ చేయాలనుకుంటావో ఆ బ్రౌజర్ లో ప్రాక్సీ అనేది మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. వెన్ ఎవర్ యూ వాంట్ రికార్డ్ జేమీటర్ స్కిప్. ఓకే. ఓకే. గో టు జేమీటర్. బాగున్నా? వస్తా. అయిపోతున్నారా? కూర్చోండి. వీళ్ళిడద్దు, నేను క్లాస్ చెప్తాను. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూడండి. చూడండి, మీకంటూ అప్లికేషన్ యూఆర్ఎల్ ఉంటుంది. మీరు ఏ అప్లికేషన్ అయితే పర్ఫార్మెన్స్ చేయాలంటే మీకు యూఆర్ఎల్ చెప్తారు కదా? అవును. యూఆర్ఎల్ తీసుకోండి. రికార్డ్ చేయాలా ఏ అప్లికేషన్ అంటే ఆ యూఆర్ఎల్ తీసుకోండి, కాపీ చేసుకోండి, జేమీటర్కి వెళ్ళండి. మనం అన్ని కాన్ఫిగర్ చేసాం. ఇక్కడ చూడండి, టార్గెట్ కంట్రోల్ ఉంది. ఈ డెస్క్రిప్ట్ రికార్డర్ లో పైన క్లిక్ ఇస్తే ఇది అంతా కంట్రోల్ ప్యానల్ కదా. ఇక్కడ చూడండి, టార్గెట్ కంట్రోలర్ అని ఉంది. అవునా? దీనికి ఆపో చూడండి. ఇది యూజ్ రికార్డింగ్ కంట్రోల్ ఉందా ఆప్షన్? అవును, కరెక్ట్. దీన్ని క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ లో మనం ఏమైతే ఇక్కడ చూడండి, పైన ఏమైతే థ్రెడ్ గ్రూప్ కింద మనం యాడ్ చేసామో అన్ని వచ్చేసావు చూడండి. టెస్ట్ ప్లాన్, ఆర్జెస్టారి, మ్యాడిన్ టైటిల్, ఒక చూడండి ఇక్కడ కావాలంటే. అవును, కరెక్ట్. ఇవన్నీ వచ్చాయి చూడండి, ప్రతి ఒక్కటి ఉన్నాయా? అవును, ఉన్నాయి. ఇప్పుడు మీరు టార్గెట్ నత్తి బట్టి, టార్గెట్ కంట్రోల్ అంటే ఏం లేదండి. మనం ఏ ట్రాన్సాక్షన్ అయితే రికార్డ్ చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి యాక్షన్ చేయాలి బ్రౌజర్ లో. ఓకే. టార్గెట్ కంట్రోల్ అని పేరు పెట్టారండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేయాలండి, ఫస్ట్ యూఆర్ఎల్ లాంచ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా? సెలెక్ట్ చేసినండి. ఇక్కడికి వెళ్ళండి, స్టార్ట్ బటన్ చూసారా? స్టార్ట్, స్టార్ట్ కొట్టండి. కొంతసేపు తర్వాత చిన్న విండో వస్తుంది చూడండి. ఇది దీన్ని ఓకే కొట్టండి. ఓకే కొట్టండి. ఇట్లా చిన్న విండో ఏర్పడుతుంది పాపప్ లో ఈ విధంగా. ఓకేనా? ఏం చేయొద్దండి, బ్రౌజర్కి వెళ్ళండి. ఇదే ప్లేస్ లో మీ యూఆర్ఎల్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఈ విధంగా వస్తుంది మోస్ట్లీ. ఇంతకుముందు వేరేలా వచ్చింది కదా, ఇప్పుడు వేరేలా వచ్చింది చూడండి. పొటెన్షియల్ సెక్యూరిటీ రిస్క్ అని వస్తుంది. డిడ్ నాట్ కంటిన్యూ టు మన యూఆర్ఎల్ లో చూపిస్తుంది. అడ్వాన్స్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, క్లిక్ చేయండి. చూడండి, యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఓకే. ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ప్రాక్సీ మనం ఏమైనా చేంజ్ చేసామా? మళ్ళీ తిరిగి ఏమన్నా లేదు కదా? జియోమెట్రిక్ బ్రౌజర్ కి అండర్స్టాండింగ్ ఇదండి. ఓకే. ఓకేనా?
ఈ విధంగా పేజ్ ఓపెన్ అయ్యింది ప్రాపర్ గా, అంటే లాంచ్ మనం చేసినాం కరెక్ట్. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, ఎలా చేసాము అక్కడ డిస్కనెక్ట్ అడ్వాన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసాము. కిందకి చూస్తే యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ కంటిన్యూ, యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మన పేజ్ కి వెళ్తుంది. ఓకేనా? సో నా జియోమెట్రిక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇందాక ఏం లేదు కదండి ఇక్కడ, అవును. ఇప్పుడు మిగతా వాటికి ఏం లేదు, దీని మాత్రం వచ్చింది కరెక్టా? అవును కరెక్ట్. దీన్ని ఎక్స్టెండ్ చేయండి, ఎక్స్టెండ్ చేయండి. చూడండి ఎన్నో రిక్వెస్ట్ వచ్చాయి. అవును, HTTP రిక్వెస్ట్, ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి. ఇట్ మీన్స్ ఈ యొక్క లాంచ్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నౌ అదే విధంగా మళ్ళీ గో టు టెస్ట్ స్క్రిప్ట్ రికార్డర్, లాంచ్ అయింది కదండి, నెక్స్ట్ ఏం చేయాలండి? యూజర్ ఐడి పాస్వర్డ్, లాగిన్, లాగిన్ క్లిక్ చేయండి. ఏవైతే చేయాలనుకుంటారో ఆ యాక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆడికి వెళ్ళి దాన్ని పర్ఫామ్ చేయండి. అర్థమవుతుందండి క్లారిటీగా? అవును అర్థమవుతుంది మీరు. ఓకే, ఎప్పుడు కానీ పేజ్ కంప్లీట్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, ఎందుకంటే దానికి సంబంధించిన రిక్వెస్ట్ మేబీ జనరేట్ అవుతాయి అన్ని. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిపోయింది కదండి కంప్లీట్ గా. నౌ గో టు జియోమీటర్, చూడండి లాగిన్ రికార్డ్ అయిందా? అయింది. అగైన్ సేమ్ ప్రాసెస్ అండి, గో టు హియర్ టార్గెట్ కంట్రోలర్, సెలెక్ట్ క్లిక్ అడ్మిన్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏందో. ఓకే, క్లిక్ అడ్మిన్ క్లిక్ చేసాం కదండి, పేజ్ వచ్చింది. మళ్ళీ జియోమీటర్కి వెళ్ళండి. నెక్స్ట్ క్లిక్ జాబ్ టైటిల్, మనం ఏమైతే అనుకున్నామో అదే. వచ్చిందండి, ఓకే. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, ఇక్కడికి వెళ్ళండి, క్లిక్ యాడ్ బటన్, క్లిక్ యాడ్ బటన్. సేమ్ అదే విధంగా సేవ్, ఎంటర్ టైటిల్ అండ్ సేవ్. ఇక్కడికి వెళ్ళండి, పర్ఫార్మెన్స్ టైటిల్ ఇచ్చాను, సేవ్ కొట్టాను, సక్సెస్ఫుల్లీ సేవ్డ్ రైట్. చూడండి అది టైటిల్ ఉందో లేదో ఒక నిమిషం చూడండి. ఉందండి, ఉంది ఉంది. ముందు జియోమీటర్ కూడా ఇక్కడ అట్టే ఉన్నట్టుంది, చూడండి కావాలంటే. ఎక్కడ వెళ్ళిపోయినట్టుంది, ఇది డిలీట్ చేస్తారు. ఇది ఒక అప్లికేషన్ కంపెనీ, ఒక కంపెనీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, బట్ మనకి ఎక్కడైనా ఓపెన్ అవుతుంది. అందుకే అప్లికేషన్ రియల్ టైం అప్లికేషన్ కాబట్టి ఒరిజినల్ గా ఉంటుంది అనేసి నేను తీసుకున్నా. ఓకే ఓకే. తర్వాత ఏం చేయాలండి అయిపోయినాక? చూడండి కింద ఉంటాయి లాగౌట్, లాగౌట్, లాగౌట్ అయిపోయినండి. అంటే మన ఫ్లో అయిపోయింది కంప్లీట్ గా. స్టాప్ కొట్టండి ఇక్కడ, స్టాప్, స్టాప్ కూడా అయినా ఆగిపోయింది. గో టు జియోమీటర్ చూడండి, మళ్ళీ నార్మల్ నార్మల్ వచ్చేసిందే, వచ్చేసింది. దీంతో పని లేదు, ఇక్కడ రికార్డ్ అయిపోయింది. ఇదేనండి జియోమీటర్ స్క్రిప్ట్ రికార్డ్ చేయడం అంటే. ఓకే, దట్స్ ఇట్. జియోమీటర్ స్క్రిప్ట్ రికార్డ్ చేయడం ఒక ఫ్లోకి ఇంతేనండి, ఇదే ప్రాసెస్. ఓకే, ఇప్పుడు చూడండి అన్నిటికీ రికార్డ్ అయిపోయినాయి. ఓకేనా? ఇక్కడ చూడండి రికార్డింగ్ రెస్పాన్స్ లో ఇవి తెలుసు చూడండి, ఇవే రిక్వెస్ట్ అండి. దీంట్లో ఉండేటివి ఈ పేర్లు రావు, రిక్వెస్ట్ మాత్రం వస్తాయి. ఇక్కడ చూడండి ఇదే నెంబర్ ఉందా? అవును కరెక్ట్. అంటే ఒరిజినల్ గా ఇక్కడే ఉంటుందో ఏడే అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్లిక్ ఇస్తే మీకు చెప్పాను కదండి కోడ్, ఆ రెస్పాన్స్ కోడ్ ఏంది, రెస్పాన్స్ మెసేజ్ ఏంది, తర్వాత ఆ పేజ్ లోడ్ ఎంత, ఎంత టైం పట్టింది, సైజ్ ఎంత ఉంది, బాడీ ఎర్రర్ ఏమన్నాయా, పత్రం ఒకటి, ఇది ఏంది శాంపుల్ రిజల్ట్స్, రిక్వెస్ట్.
గెట్ మెథడ్ పుట్ మెథడ్ పోస్ట్ కుక్ ఏం పోతుంది, యూఆర్ఎల్ ఏంది, డేటా మొత్తం, రిక్వెస్ట్ బాడీ, రిక్వెస్ట్ హెడర్స్, రిక్వెస్ట్ బాడీ, రిక్వెస్ట్ బాడీ, ఇది రిక్వెస్ట్ హెడర్స్, రెస్పాన్స్ బాడీ, ఇది రెస్పాన్స్ హెడర్స్, రెస్పాన్స్ బాడీ, కంప్లీట్ ఒరిజినల్ ఇదే ఉంటుందండి. ఓకేనా? ఓకే, అర్థమైంది. ఈ మొత్తం రికార్డింగ్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది, మొత్తం రికార్డింగ్. ఓకేనా? ఎక్స్చేంజ్ చేయాలంటే రికార్డ్ చేసిన తర్వాత మొదటగా మీరు చేయాల్సిన పని స్క్రిప్ట్ ని సేవ్ చేయాలండి. ఫస్ట్ రెండు స్క్రిప్ట్లుగా సేవ్ చేయాలండి. ఒకటి వచ్చేసి నేమ్ ఇట్ యాజ్ ఫ్రెష్. ఓకే, ఇవ్వండి ఫైల్ ఉంది సారా, ఫైల్ సేవ్ టెస్ట్ ప్లాన్ యాజ్, క్లిక్ చేయండి. లోకల్ అడుగుతుంది ఎక్కడ సేవ్ చేయాలనుకుంటాను అనేసి. మీ పేరు ఇచ్చాను ఆల్రెడీ మీ దీంతో చూద్దాం. ఈ టైటిల్ పేరు ఏం పేరండి? ఈ ఫ్లో నేమ్ ఏం పేరండి? ఫ్లో నేమ్ ఆర్ఎస్ఆర్ఎం ఆరెంజ్. ఓకే, యాడింగ్ టైటిల్. ఓకేనా? సేవ్ చేయండి. ఇక్కడ చూడండి డిఫాల్ట్ గా ఫైల్ ఆఫ్ టైప్ చూడండి డాట్ జేఎంఎక్స్. ఓకే, ఓకే, సేవ్ చేసినప్పుడు జేఎంఎక్స్ స్క్రిప్ట్ లో డాట్ జేఎంఎక్స్ అనే ఫైల్ తో ఎక్స్టెండ్ సేవ్ అవుతుందండి. ఓకే, కావాలంటే ఆ ఫోల్డర్ కి వెళ్ళండి. వచ్చిందా? చూడండి జేఎంఎక్స్ ఫైల్ టైప్. అవును, కరెక్ట్. జేటిఎల్ ఫైల్ రికార్డ్ రెస్పాన్స్ అనేది ఇది జేఎంఎక్స్ ఫైల్. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. ఓకే, మళ్ళీ ఇదే స్క్రిప్ట్ ని మళ్ళీ సేవ్ చేయండి. మళ్ళీ ఎందుకని చెప్తా ఇప్పుడు, మళ్ళీ సేవ్ ఈసారి ఏం చేస్తారంటే యాడింగ్ టైటిల్ ఫైనల్ అనే పేరు పెట్టుకోండి, సేవ్ చేయండి. సేవ్ అయిపోయింది. అదే ప్లేస్ లో మళ్ళీ ఉంటుంది చూడండి. ఉందా? అవునుంది. ఎందుకు రెండుసార్లు సేవ్ చేసినామంటే మనకు ఒరిజినల్ స్క్రిప్ట్ ఒకటి ఉండాలండి, బ్యాకప్. బ్యాకప్ అనేది మనకు ఒకటి ఉండాల. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మేబీ ఇవాళ రికార్డ్ చేశారు, మీరు బ్యాకప్ పెట్టుకోకుండా కస్టమైజేషన్ చేశారు అనుకోండి, కస్టమర్ బట్టి మనం ఎక్స్చేంజ్ చేస్తాం, సంథింగ్ చేంజ్ చేయడం ఎన్నో రకాలు చేస్తాం కదా, అవన్నీ చేంజ్ చేస్తాం. ఇప్పుడు రేపు సంథింగ్ ఫెయిల్ అయిపోతుంది డిజైన్ చేసిన తర్వాత, మీరు బ్యాకప్ లేకపోతే మీకు తెలియదు కదా ఒరిజినల్ వాల్యూ ఏముంది, ఒరిజినల్ రిక్వెస్ట్ ఏ విధంగా ఉంది అనేది. అవును, కరెక్ట్. అందుకోసం అందుకని ఒరిజినల్ రిక్వెస్ట్ దాని యొక్క రికార్డ్ రెస్పాన్స్ పూర్తిగా మనం బ్యాకప్ తీసి పెట్టుకోవాలి. అందుకని రెండు ఒకే స్క్రిప్ట్ ని రెండు పేరుతో సేవ్ చేసుకోవాలి. ఒకటి సంథింగ్ స్క్రిప్ట్ నేమ్ అలాంగ్ విత్ ఫ్రెష్ అని పెట్టుకోండి. ఓకే, అగైన్ యువర్ స్క్రిప్ట్ నేమ్ అండర్ స్కోయర్ ఫైనల్ వన్ పెట్టుకోండి. ఫైనల్ ఓకే, ఆ ఫైనల్ వన్ దాన్ని మీరు కస్టమైజ్ చేయండి, ఫ్రెష్ వన్ అట్టే ఉంచండి, టచ్ కూడేదండి. ఓకే, అది ప్రాసెస్ అండి. ఓకే, ఒకసారి జేఎంఎక్స్ ఫైల్ ఓపెన్ చేయరా. ఎలా ఉంది? జేఎంఎక్స్ ఫైల్ ఓపెన్ కాదండి. ఓపెన్ కాదా? ఇదే జేఎంఎక్స్ ఫైల్ నత్తిం బట్టి ఇదేనండి. మీ ఫైల్ ఇచ్చి ఉంటారు వాటి విడిగా ఓపెన్ చేస్తే మీకు అర్థం కాదు, జేమీటర్ లో ఓపెన్ చేస్తే సంగీతం వస్తుంది. కావాలంటే చూడండి, మీరు చూపిస్తాను అండి. నేను మళ్ళీ జేమీటర్ కి వెళ్తాను, ఇంకో జేమీటర్ ఓపెన్ చేసుకుంటాను. ఇంకా చూడండి, అప్ప జేమీటర్ ఓపెన్ చేస్తాను, ఇంకోటి ఓపెన్ అవుతుంది. వచ్చిందండి ఇప్పుడు ఇంకో జేమీటరా? వచ్చింది. వచ్చిందా? ఎన్ని ఓపెన్ చేసుకోవచ్చు మనం? ఆల్రెడీ ఇది ఉంది, నేను ఓపెన్ చేసి పెట్టిన, ఇంకోటి ఓపెన్ చేసాం. ఇప్పుడు జేఎంఎక్స్ ఓపెన్ చేసి చూడండి. మీ ముందే ఇక్కడ పోతే మీకు ఓపెన్ రీసెంట్ అని ఉంటుంది. రీసెంట్ గా ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి జేఎంఎక్స్. ఓపెన్ రీసెంట్ లేదు, ఎక్కడో ఉన్నాయి, ఓపెన్ చేసుకోవాలండి. సింపుల్, ఓపెన్ కి వెళ్ళండి. ఎక్కడ అడుగుతుంది? ఆల్రెడీ మీ ఎక్కడ ఫైల్ ఉంటే ఆడికి వెళ్ళండి. విష్ణులో చూడండి రెండు ఉన్నాయి ఫైల్స్, జేఎంఎక్స్ ఫైల్ మాత్రం. ఈ ఫోల్డర్ లో మనకు మూడు ఉన్నాయండి, మీరు చూస్తే జేటిఎల్ ఉంది, మూడు ఉన్నాయి. కానీ మనం జేఎంఎక్స్ ఓపెన్ చేసినప్పుడు జేఎంఎక్స్ ఫైల్ ఇక్కడ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే ఫైన్, ఇప్పుడు చూడండి మళ్ళీ జేఎంఎక్స్ స్క్రిప్ట్ ఓపెన్ చేసి వచ్చేసింది స్క్రిప్ట్. చూడండి అవి ఏమి ఉంటాయి, ఏమైతే
అదే రిక్వెస్ట్ అన్నట్టే ఉంటాయి. ఓ నేనైతే విడిగా ఓపెన్ చేయలేము, అవి ఇంపోర్ట్ చేసుకోవాలి. విడిగా ఓపెన్ చేయాలంటే చూడండి, దీన్ని డబ్ల్యూకి ఇస్తాను, ఏమి అడుగుతుంది చూడండి, నోట్ ప్యాడ్ వచ్చింది, ఇది మీకు అర్థమవుతుందా? ఓకే ఓకే, ఇలా అర్థం అవుదాం అని. ఇది అర్థమవుతుందా మీకు? అర్థం అవదు చూడండి. చేస్తాము రేపు ఎప్పుడైనా మోడిఫై చేయాలన్నా, ఒరిజినల్ వాల్యూ మనకు తెలియాలన్నా, మిస్టేక్ ఉన్నా మనం బ్యాకప్ చూసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపించట్లేదన్నా లాగిన్ మీద కొడితే స్టెప్స్ మనకి మనం చేసింది. ప్రతి రిక్వెస్ట్ కి రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ దాని యొక్క హెడర్ మరి మైనస్ చేయండి చూడండి, ఏముంటుంది ఇది చేసుకోవచ్చు మాన్యువల్ గా. అర్థమైందండి? అర్థమైందండి, అర్థమైంది. రికార్డ్ చేయడం, ఎలిమెంట్ యాడ్ చేసుకోవడం, ప్రాక్సీ రికార్డ్ ఎలా చేస్తాము స్టెప్ స్టెప్ గా, దాని తర్వాత ఎలా సేవ్ చేసుకోవాలా అనేది నేను మీకు చెప్పాను. అవును కరెక్ట్ కరెక్ట్. నౌ విల్ గో అనదర్, ఐ విల్ టేక్ అనదర్ 10 మినిట్స్. ఇక్కడ చూడండి, రికార్డ్ అయినా కదా, స్క్రిప్ట్ రికార్డ్ చేయడం జరిగింది. మనకి ఏం వచ్చాయి రికార్డ్ చేస్తే? మనకు ఈ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినాం, రికార్డ్ చేసిన తర్వాత రిక్వెస్ట్ అని చెప్తాను వచ్చినాయనేసి. ఆ రిక్వెస్ట్ ఏంటివి? మనకు సంబంధించిన రిక్వెస్ట్ లా, మనకు సంబంధించినవి కావా, అవసరం అవుతాయి అవసరం కావా, ఏవి మనం ఉంచుకోవాలా, ఏవి మనం తీసేయాలా, ఇట్ మీన్ డిజబుల్ పెట్టుకోవాలా, ఓకేనా? ఏమి ఆ రిక్వెస్ట్ లో ఏముంటుంది యాక్చువల్ రిక్వెస్ట్ అంటే ఏంది, ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుందాం. ప్రతి ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ వస్తాయండి జనరేట్ అయ్యి చూడండి, ప్రతి చోట. ఇప్పుడు చూడండి లాంచ్ లో మన అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి, మన అప్లికేషన్ వచ్చేసే ఇది, అవును ఇదే కదండి, ఓపెన్ సోర్స్ పైథాన్ డెమో డాట్ orangecharmlive.com. ఇది మన యూఆర్ఎల్. ఇప్పుడు రిక్వెస్ట్ వస్తే కూడా ఇదే యూఆర్ఎల్ రావాలి కదా మనకు. అవును కరెక్ట్. మామూలుగా మీకు తెలిసే ఉంటాయి, అప్లికేషన్ డెవలప్ చేస్తే థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి, జంక్ ఫైల్స్ కానీ యాడ్లు కానీ ఏమింటో వస్తాయి ప్రతి అప్లికేషన్ కి ఆటోమేటిక్ గా. చూడండి కెనానికల్ డాట్ హెచ్ఎంఎల్ వచ్చింది ఫస్ట్ రిక్వెస్ట్, హెచ్ఎంఎల్ రిక్వెస్ట్ బేసిక్ అడ్వాన్స్డ్. బేసిక్ లో క్లారిటీ ఏముంటుందంటే ఏ ప్రోటోకాల్, ఏ పోర్ట్ నెంబరు, మెథడ్ ఏంది, ఈ మెథడ్ మీకు తెలిసే ఉంటాయి, గెట్ టు పోస్ట్ పోస్ట్ పుట్ టు డిలీట్ ఉంటుంది, మీకు తెలియదేం కాదు మీరు. అవును కరెక్ట్. హెచ్టిటిపి ఇదే యూఆర్ఎల్ ని, ఇదే యూఆర్ఎల్ ని జేమిట్ అనేది డివైడ్ చేసింది చూడండి. హెచ్టిటిపి ఉందిగా, హెచ్టిటిపి మళ్ళా యూఆర్ఎల్ ఉందా, యూఆర్ఎల్ ఇదే విడిగా. అవును కరెక్ట్. లేదు కాబట్టి రికార్డ్ కాల. తర్వాత మెథడ్ వచ్చింది, తర్వాత పాత్ వచ్చింది చూడండి. ఇదో ఇక్కడి నుంచి డాట్ కామ్ అయిపోయిన తర్వాత వచ్చిందనే పాత్ అంటాం, కరెక్ట్? అవును కరెక్ట్. చూడండి పారామీటర్, ఈ యొక్క రిక్వెస్ట్ కి ఏదైనా పారామీటర్లు ఉంటే ఇక్కడ ఉంటాయి, నేమ్, దాని వాల్యూ, ద యూఆర్ఎల్ ఎన్కోడ్, కంటెంట్ టైప్ మొత్తం ఏముంటాయి క్లారిటీగా. ఈ రిక్వెస్ట్ లేవు, డేటా లేదు, బాడీ ఒక పారామీటర్ కాకుండా మీరు ఇదే ఉంటారు, జేసన్ బాడీ, ఎక్స్ఎంఎల్ బాడీ. అవును కరెక్ట్. ప్రోటోకాల్ ఉంటే బాడీలో వస్తుందండి ప్లెయిన్ విధంగా. ఓకే, సపోజ్ మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేశారు, డౌన్లోడ్ చేశారు సంథింగ్, అప్లోడింగ్ ఇక్కడ వస్తాయండి, ఫైల్ పాత్, పారామీటర్ నేమ్, మైన్ టైప్ ఈ విధంగా వస్తాయి. రిక్వెస్ట్ అండి, ఇదే రిక్వెస్ట్ మనం అయినప్పుడు సర్వర్కి వెళ్ళి హిట్ అయింది, ఓకేనా? సరే ఇక్కడ చూడండి, ఈ రిక్వెస్ట్ లో ఏది
మనకు ఇది వాంటెడ్ రిక్వెస్టా అన్వాంటెడా ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ ఉంది కదా మనకి నేమ్, సర్వర్ నేమ్ ఇది. కరెక్ట్. మన అప్లికేషన్ ఏరియాలు ఏంటండి, క్లారిటీ చూస్తే మన అప్లికేషన్ ఏరియాలో ఓపెన్ సోర్స్ ఆరెంజ్ .com. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మందే కాదు, సో యూ కెన్ డైరెక్ట్లీ యూర్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది కాదు, ఇది ఇది హెచ్ఎంఎల్ ఉంది, పోర్ట్ నెంబర్ రికార్డ్ అయినది డిఫాల్ట్ గా ఉంది కదండి ఇది. ఉంది, ఇది మన రిక్వెస్ట్. నెక్స్ట్ చూడండి, ఇది ఇది కూడా మందే, ఇది కూడా మందే, అవునా కదా? ఆత్ లాగిన్ సంథింగ్ ఉంది, ఇది కూడా మందే, ఇది కూడా మందే, కానీ ఇది అన్వాంటెడ్ తెలుసు కదా, వేస్ట్ .js .jpg .png .css .wiff. ఇలా కొన్ని ఫైల్స్ అన్ని మనకు వేస్ట్ అండి. అంటే కొన్ని ప్రాజెక్ట్ లో వాటిని ఎనేబుల్ చేసి రన్ చేపిస్తారు, కొన్ని ప్రాజెక్ట్ లో మనం డిసేబుల్ చేస్తాం డిఫాల్ట్ గా. ఇక్కడ చెప్తాను చూడండి, .css .js .wiff .png .jpg .svg. ఇంకా అనవసరం ఏదైనా 1 or 2 వస్తే అవన్నీ కూడా వేస్ట్ అండి. ఇలాంటి ఫైల్స్ అన్ని వాటిని ఏం చేస్తాం అంటే, ఓకే మనం డిలీట్ చేయకూడదు కానీ రన్ కాకూడదు. నువ్వు అలా ఇప్పుడు 100% మంది కాదు దీన్ని డిలీట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది మంది మన మన అప్లికేషన్ రిక్వెస్ట్ కానీ మన అనవసరం, ఇది రన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఉండాలి, రన్ కాకూడదు కానీ ఉండాలా? అప్పుడు ఏం చేస్తాం అంటే సింపుల్ అండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి టాగుల్ ఉంటుంది, టాగుల్ డిజేబుల్ అయిపోతుంది, చూసారా? ఓకే, డిజేబుల్ అయిపోతుంది, ఇట్ మీన్స్ అది రన్ అవ్వదు, అలాగే ఉంటది, రన్ అవ్వదు అంటారా? దాంతో ఎప్పుడైనా పని ఉంటే మనం అప్పుడు ఎనేబుల్ చేసుకొని మనం దాన్ని వాడుకుంటాం స్క్రిప్ట్ లో. అర్థమైందా? అర్థమైంది. ఇది అండి ప్రాసెస్. ఒక మీకు అదే విధంగా ఈ ప్రతిదాన్ని చూడండి, ఇది గెట్ మెథడ్, గెట్ మెథడ్ కాబట్టి మాత్రం పోతుంది, పారామీటర్ బాడీ ఏ ఉండదు. పోస్ట్ అయితే చూడండి ఇక్కడ ఏముందండి, పోస్ట్ ఉంది, వాలిడేట్ ఉంది. మనం ఏమంటుంది, వాల్యూస్ ఇచ్చాము, ఏమైతే ఇన్పుట్ ఇచ్చామో లాగిన్ అయినప్పుడు వచ్చేసిందా? అవును వచ్చేసింది. అది అండి జియోమీటర్ ప్రాముఖ్యత. మనం మొత్తం ఏమైతే చేస్తావు యాక్షన్ లో అంత క్యాప్చర్ చేసి నీకు ఇస్తుందండి, నీకు అంత క్లారిటీగా మెథడ్ తో పాటు ప్రతి రిక్వెస్ట్ హెడర్లు ఉంటాయండి. చూడండి మీకు తెలిసే ఉంటాయి కుకీస్ హెడర్స్ అన్నిటి హెడర్లు అన్నీ ఉంటాయి, ప్రతి దానికి హెడర్స్ అనేది వచ్చేస్తాయి ప్రతి రిక్వెస్ట్ కి. చూడండి డిఫాల్ట్ గా హెడర్ మేనేజర్ రికార్డ్ అయిపోతుంది, రికార్డ్ చేసినప్పుడే. ఓకేనా? ఈ విధంగా వెరిఫై చేసుకోవాలండి, ఏవి డిజబుల్ ఉంచుకోవాలా, ఏవి ఎనేబుల్ పెట్టాలా, ఏవి డిలీట్ చేయాలా, ఇవంతా కూడా స్క్రిప్ట్ చేసిన తర్వాత మనం 10 నిమిషాలు 1/4 గంట కేటాయించి మనం ఈ విధంగా చేసుకోవాలండి. అదే విధంగా వెరిఫై చేయాలి ఏ రిక్వెస్ట్ లో ఏముంది, గెట్ ఏమవుతుంది, పోస్ట్ ఉందా, ఏ డేటా ఉంది, పోస్ట్ ఉంటే ఏం డేటా అది, అవంతా కూడా మనం వెరిఫై చేసుకుని పెట్టుకోవాలండి. ఓకేనా? అర్థమైందండి. ఇది అండి స్క్రిప్ట్ ఒక ఫ్లో కి బిజినెస్ ఫ్లో కి మాన్యువల్ గా ఫస్ట్ రికార్డ్ చేయాలి స్క్రిప్ట్ అంటే ఫస్ట్ మాన్యువల్ గా వాలిడేట్ చేయాలా, ఆ ఫ్లో వర్క్ అవ్వాలి ప్రాపర్ గా. అర్థమైందా? తర్వాతే మనం రికార్డ్ చేస్తాం. ఓకే, చెప్పింది మొత్తం అర్థమైందండి మనం. అర్థమైందండి, అర్థమైంది. ఓకేనా?
ఇప్పుడు రన్ చేయడం ఎలాగంటే దీంట్లో మనం రికార్డ్ చేసి ఇప్పుడు రన్ చేయమండి, ఇప్పుడు రన్ చేయము, నెక్స్ట్ క్లాస్ లో మనం రన్నింగ్ ఏం చేయాలనేది నెక్స్ట్ క్లాస్ చెప్తాం. ఇప్పుడు మీకు క్లారిటీగా రికార్డింగ్ జేమిడి ద్వారా ఒక ఫోకస్